చేత్తో పట్టుకో అంటాను. నేను కృష్ణుడి కాదు గనక, ఆయన కృష్ణుడి గనక, ఈ చంకలో పెట్టుకున్నటువంటి బాగా చెమటతో తడిసినటువంటి మూటను చూశాడు. నా కోసం ఏం తెచ్చామంటే ఈయన సిగ్గుపడి ఈ కుళ్ళొట్టుకులు పెట్టలేక తలకే వంచుకున్నట్ట. మిత్రమా, మాట్లాడమేం, సిగ్గుపడతావేం అని మూటకేసి చూసి, ఓహో అప్పుడే మూటలు కట్టావు, ఇంకా భవిష్యత్తులో బాగా మూటలు కడతావులే అన్నాడు. మూటలు కట్టడం మీకు తెలుసు కదా, డబ్బు బాగా మూటలు కడతావులే అని ఆ మూట ఇప్పెట్ట. పాప ఆయన తెల్లబోతున్నాడు, సిగ్గుపడిపోతున్నాడు. సిగ్గుపడుతున్నది రెండు కారణముల చేత, తన పేదరికానికే కాక పక్కన దాసీ జనం ఉన్నారండి, వాళ్ళు చూస్తున్నారు. నలుగురు చూస్తూ ఉండగా ఈ అటుకులు ఎలా చూపించాలనుకుంటూ తల వంచుకోగా ఆయన మోటిప్పి, అబ్బా అటుకులు తెచ్చావటోయ్ కుచేలా, నాకు అటుకులంటే ఇష్టమని నీకు ఒక్కడికే గుర్తుంది, మా ఆవిడకు కూడా గుర్తులేదు. కనీసం నేను నగరానికి వచ్చాక ఈ నగర జీవితంలో పడి చక్కగా పల్లెటూరి భోజనాలు చేయడమే మర్చిపోయాను. ఈ మధ్యకాలంలో ఇక్కడంతా కృత్రిమ ఆహారమే, ఇక్కడన్ని ఫాస్ట్ ఫుడ్సే, ఇవన్నీ వేస్ట్ ఫుడ్స్, ఇది అసలైన టేస్ట్ ఫుడ్ అని ఆ గుప్పిడు అటుకులు తీసుకుని టక్కు నోట్లో వేసుకుని, మహానుభావుడు ఆయన, అన్నీ ఆయన కడుపులో పెట్టుకోగలడు. ఆ చెమటతో కూడిన అటుకులు గుప్పిడు లోపల వేసుకుని నవిలి, అబ్బబ్బబ్బా ఏమి రుచిగా ఉందో, పాయసం కంటే బాగుంది, తల్లి చన్నుల పాలు తాగాను, ఖండ శర్కరతోడి దుగ్ధంబులు అనుభవింపబడవే అవి ఎంత ఇంపు కావన్నట్ట. మా అమ్మ చనుబాలు యశోద యొక్క స్తన్యంలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే బాగా కమ్మగా కాచిన ఆవుపాలు, ఆవుపాలు బాగా కాచాలి, ఒక అరగంట కాచి కాచి మేకడ కట్టాక కొంచెం చల్లారాక అందులో పటిక బెల్లం వేసుకు తాగితే అబ్బో చాలా రుచిగా ఉంటుంది, కానీ ఈ అటుకులు అంతకంటే బాగున్నాయి అని ఇంకొక గుప్పిడి తీసుకోబోయాట. ఇతి ముష్టిం సకృత్ జిగ్ధ్యా ద్వితీయాం జగ్దుమాదే తావత్ శ్రీహి జగృహే హస్తం తత్పరా పరమేష్ఠినః. ఈ విధంగా సకృత్ జగ్ధవ ఒక్క పిడికిడు అటుకులు తిని మళ్ళీ ద్వితీయం రెండవ పిడికిలతో కూడా అటుకులు తీసుకోబోయాడు. వెంటనే లక్ష్మీదేవి పక్కన రుక్మిణీదేవి టక్కని చేయి పట్టేసింది, సైగ చేసిందిట, ఇక చాలు లేవయ్య బాబు, ఒక్క గుప్పెడు అటుకులు తినేసరికే ఆయనకి ఈ ప్రపంచంలో ఎవరికీ లేనంత ఐశ్వర్యం నువ్వు ఇచ్చావు, ఇప్పుడు రెండో గుప్పిడి తింటే మనిద్దరం ఆ గుడ్డలు కట్టుకుని రేపటి నుంచి ఆయన ఇంట్లో సేవ చేయాలి. రెండో గుప్పిడి తింటే ఆయన గుడ్డలు మనకిన్ని, మన గుడ్డలు ఆయనకి పెడతాయి. మరీ ఇంత త్యాగం చెయ్యొద్దు. ఇంకా లోకంలో చాలా మంది ఉన్నారు, మహానుభావులు ఎంతో మంది ఉన్నారు, ప్రణవపీఠాన్ని స్థాపించి కాశీలో బతకాలనుకుంటే పద్మాగర్ గారికి కొంత ఇద్దాం, అంతా కుచేలుడికి ఇస్తేలాగా ఆయన రెండో గుప్పిడి తినకుండా టక్కన పట్టేసిందిట. వెంటనే ఆయన అర్థం చేసుకుని నిజంగా ఆయన కనుక రెండో పిడికిలు తిని ఉంటే కలియుగాంతం వరకు మానవ మాతృలకు ఎవరికి ఇవ్వలేనంత ధనం ఇవ్వడమే కాక ఆయువు కూడా ఇవ్వాల్సి వచ్చేది, దాంతో మిగతా వాళ్ళ డబ్బంతా పోయేది. అంత ప్రేమతో ఆయన రెండో గుప్పిడి తినబోయాడు. ఒక్క గుప్పిడు చాలు ఆయనకు ఐశ్వర్యం ఇవ్వడానికి, ఇంకా రెండో గుప్పిడి తినకూడదు, తింటే శాశ్వతంగా పరమాత్మ రుణపడిపోతాడు. ఇప్పటికే బలి చక్రవర్తికి కాపలాగా వస్తున్నాడు ఆయన, మళ్ళీ ఈయన దగ్గర కూడా కూర్చుంటే ఇంకెంతమందికి కాపలా కాయాలి. అందుకని ఆవిడ అంత గట్టిగా పట్టింది. అందుకే శ్రీహి లక్ష్మీదేవి జగృహే హస్తం తినేలోపు గట్టిగా పట్టేసింది అన్నారు. అమ్మవారు పట్టుకుంటే ఇంక విడిచిపెట్టదండో, అమ్మ అమ్మవారు ఒక్కొక్కప్పుడు ధనలక్ష్మే కాదు గజలక్ష్మిలో కూడా పట్టగలదు అవసరం అయితే, అందుకని గట్టిగా పట్టిందన్నారు చమత్కారంగా. తెలుగులో అయితే కమల కరకమలంబుల బట్టి, కమల అంటే లక్ష్మి, కరకమలం అంటే చేతులు తామర పువ్వులే, కానీ పట్టుకుంటే ఏనుగు తొండాలో ఉన్నాయట, అంటే గజలక్ష్మిలా పట్టుకుందనమాట, పట్టుకుని ఆపేసింది. ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ రాత్రికి దగ్గరుండి నలుగు పెట్టించి స్నానము చేయించి మంచి భోజనం పెట్టాడు. బంగారపు పాత్రలలో అపూర్వమైన పాయసాన్నం పెట్టించాడు. ఆ అన్నం తిని ఈయన జీవితంలో అబ్బబ్బబ్బా ఏం అమృతం అనుకున్నాడు. హాయిగా సుఖంగా కృష్ణుడి యొక్క పరుపు మీద భోజనానంతరం పడుకుంటే గాఢంగా నిద్రపోయాడు. ఇంకా వేరే ఆలోచనే లేదు. తెల్లవారు లేచి స్నానం చేసి కృష్ణుడిచ్చిన మంచి బట్టలు కట్టుకుని ఇంకా వెళ్ళిరానా అంటే వెళ్ళిరా అన్నట్ట. దారిలో తినడానికి కనీసం లడ్డూ కూడా పోటివ్వలేదండి, వాటర్ బాటిల్ కూడా ఒకటే పో అన్నట్ట. అప్పుడు ఈయన కృష్ణుడికి నమస్కరించి పొద్దున్నే లేచి బయలుదేరాడు. బయలుదేరుతూ అనుకున్నాడు తనలో, పరికింప కృపణ స్వభావుండనగు నేనెక్కడా, డబ్బు కోసం అల్లాడిపోయే దరిద్రుణ్ణి నేనెక్కడా, సకలలోకేశ్వరుడు లక్ష్మీవల్లభుడు కృష్ణుడు ఎక్కడా, చెమటతో కూడిన నా శరీరం ఎక్కడ, సుగంధ ద్రవ్యాలతో చందన చర్చితమైన నీలకళీవరం కలిగిన కృష్ణుడెక్కడ, నన్ను కౌగిలించుకోవడం ఏమిటి, తన పరుపు మీద కూర్చోబెట్టడం ఏమిటి, కాళ్ళు కడగడం ఏమిటి, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవడం ఏమిటి, నోట్లో భోజనం పెట్టడం ఏమిటి, ఇదంతా చూస్తుంటే కలకింద ఉన్నది. ఆ పరమాత్మని యొక్క కరుణ ఏమిటో ఇప్పుడు నాకు అర్థమయ్యింది. కానీ చిత్రం
ఇంతా చేసి భోజనం పెట్టి మంచి బట్టలిచ్చి పంపాడు కానీ కట్టుకునే బట్టలిచ్చాడు తప్ప ఎక్స్ట్రా ఒక్క కండువ కూడా ఇవ్వలేదు. పైగా వెళ్ళేటప్పుడు ఒక్క రూపాయి కూడా చేతిలో పెట్టలేదు. బహుశ సంపదలు ఉండడం వల్ల నాకు అహంకారం వస్తుందని, ఈ ధనగర్వంతో తన సేవ చెయ్యనని, మోక్షానికి ఇది ఇబ్బందని భావించి డబ్బిచ్చి ఉండడు. లేకపోతే ఆయన తలుచుకుంటే ఆ మాత్రం దారి ఖర్చులేని ఇవ్వడా అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం పొందాను అని కృష్ణుడిని తలుచుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. తీరా ఇంటికి వెళ్ళి చూస్తే ఆయన ఇల్లు పూర్వం చాలా పెద్ద స్థలంలో చిన్న గుడిసె, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు, ఏదో ముళ్ళ పొదలు తప్ప. కూలిపోతూ కుప్ప కూలిపోతూ తాటాకు పూరిల్లుతో ఉండవలసిన ఇల్లు స్థానంలో ఒక అపూర్వ దృశ్యం కనపడింది ఇతనికి. భాను చంద్ర ప్రభాభా సమాన స్వర్ణ చంద్రకాంతో పల్ల సౌధములును కల్లకంఠ సుఖ నీలకంఠ సముత్కంఠ మానిత కూజితో ధ్యానములును పుల్ల శతాంభోజ హల్లక కల్హార కైరవోల్లసిత కాసారములును మణిమయ కనక కంకణ ముఖాభరణ విభ్రాజిత దాసదాసీ జనములు కలిగి చెలువందు సదనంబుగాంచి విస్మయమును పొందుతూ ఎట్టి పుణ్యాత్ముడినుండు నిలయమొక్కో అపూర్వమై నెగడే మహిత వైభవోన్నత లక్ష్మీ నివాసమగుచు. ఒక అద్భుతమైన భవనం కనపడింది ఈయన ఇల్లు ఉండవలసిన చోట. ఆ ఇల్లు చుట్టూతో పెద్ద ప్రాకారం, ఆ ప్రాకారం కూడా బంగారంతో కట్టబడిన గోడ. కాంపౌండ్ వాళ్ళు సిమెంట్తో కట్టడానికే తలపడడం తొక్కొస్తాయి. అటువంటిది సంపూర్ణంగా ఇటుకలు బదులుగా బంగారపు ఇటుకలు పెట్టి బంగారం దానికి బాగా పూత పూసి దానికి రత్నాలు తాపడం చేయబడిన ప్రాకారం కలిగి, ఆ ప్రాకారం లోపల 8 అంతస్తులతో కూడిన, అంటే అష్టైశ్వర్యాలు ఇచ్చాడనమాట, 8 అంతస్తులతో కూడిన ఒక భవనం కనపడింది. ఆ భవనం మీద ఉన్నటువంటి వాళ్ళు చంద్రుడిని ముట్టుకోవచ్చట. సూర్యుడు చంద్రుడి యొక్క కాంతులు ఆ స్వర్ణ భవనం మీద పడి పగలు రాత్రి కూడా మెల్ల 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 మెరిసిపోతున్నటువంటి చంద్రకాంత శిలా వేదికలతో కూడిన భవనం అది. అందులో లోపల దిగుడు బావులున్నాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, సరదాగా విహరించేటటువంటి నీటి కొలనులు ఉన్నాయి. ఆ కొలనులలో రకరకాలైనటువంటి తామర పువ్వులు, నల్ల కలువ పువ్వులు మొదలైన పువ్వులు బాగా వికసించి వాటి మీద వాలిన తుమ్మెద చంకారాలతో మనోహరంగా ఉన్నాయి. ఆ లోపల ఉద్యానవనాల్లో నీలకంఠాలు అంటే నెమళ్ళు చక్కగా నాట్యం చేస్తున్నాయి. చిలుకలు కుహు కుహు ఉన్నాయి. నెమళ్లతో పాటు చిలుకలతో పాటు హంసలు కూడా తిరుగుతున్నాయి లోపల. ఇంకా కోకిలలైతే మత్తెక్కి పాటలు పాడుతున్నాయి. అటువంటి కోతలతో ఉద్యానవనాలు కనబడ్డాయి. ఏ వేపు చూచినా దాసదాసీజనం మంచి బట్టలు కట్టుకుని నగలు వేసుకుని టీవీగా టింగురంగాన్ని తిరుగుతున్నారు. వంట ఇళ్లలో నుంచేమో ఘుమఘుమలాడిపోతున్న బూరెలు గారెలు మొదలైనటువంటి పిండి వంటల ఘుమఘుమలు వచ్చేస్తున్నాయట. నేతి సరుకులన్నీ కూడా పైగా మాయిదారి కుళ్ళు కంపు కొట్టే డాల్డా సరికి అక్కడ మాట వరసకు కూడా లేదు. ఈ విధంగా సంపూర్ణ ఘృత సమన్వితమైనటువంటి వంటల వాసనలు ఒక పక్కన. ఇటువంటి మహాద్భుతమైన భవనం చూచి ఈయనకి మతిపోయి, ఏ మహాత్ముడు ఉండే భవనమో, నేను ఈ ద్వారకానగరం వెళ్ళాక నాకు మతిపోయినట్టుంది, దాంతో దారి తప్పి రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాను, లేక కలకంటున్నానా, ద్వారకానగరం వెళ్ళాను, కృష్ణుడి యొక్క అంతఃపురం చూశాను, ఇంకా అక్కడి నుంచి నాకు అస్తమాటు నిలుచున్నా కూర్చున్నా నిద్రపోతున్నా మెలకుగా ఉన్నా ఆ బిల్డింగ్లే కనబడుతున్నాయి, అలా కల వచ్చిందేమో, భవనం కనబడుతోందేమో అని ఒళ్ళు గిల్లుకుంటూ ఉంటే, గిల్లుకుంటే నొప్పి పుట్టింది కాబట్టి ఇది కల కాదు, మరి భవనం ఎలా వచ్చింది, ఒకనొకప్పుడు ఇక్కడ నాకు ఒక గుడిసె ఉండాలి అనుకుంటూ ఉండగా అందులో నుంచి ఒక మహాలక్ష్మీ స్వరూపిణి బయటకు వచ్చింది. ఆవిడ వెనకాతల 10,000 మంది దాసదాసీజనం ఉన్నారట. ఏకంగా వాళ్ళంతా బంగారు పాత్రలు పుచ్చుకుని రత్నాల హారతులు పెట్టడం మొదలెట్టారు. గైకో నా విహారాతి గౌరీదేవిని పాడతారు కదా ఆడవాళ్ళు చక్క, అలా పాడుకుంటూ వస్తూ ఉంటే ఈయనకి మతిపోయి, వీళ్ళంతా ఎవరండి, పరపురుషుడైన నాకు ఈ హారతి ఇస్తున్నారు అనుకుంటూ ఉండగా అందులో ఒక ఆవిడ వచ్చి స్వామి రెండంది. ఆవిడ ఎక్కడో చూసినట్టుంది ఈయనకి. తమరెవరండి అని అడిగాడు. అప్పుడు ఆవిడ సిగ్గుపడి నేనండి అంది. అప్పుడు అర్థమైంది ఈవిడ నా భార్యే కదా, లక్ష్మీదేవిలో ఇంత అందంగా మారిపోయింది, బట్టలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఏమోనండి నిన్న మధ్యాహ్నం వేళ హఠాత్తుగా ఈ పూరి గుడిసె స్థానంలో ఈ భూరి భవనం వచ్చింది, ఈ సంపదలు వచ్చి పడ్డాయి అనగానే అప్పుడు అర్థమైంది ఆయనకు, ఓహో నిన్న మధ్యాహ్నం పూట నా చేతిలో ఉన్న ఒక గుప్పెడు అటుగులు ఆయన తిన్నాడు, ఆ గుప్పెడికి ఎంత గుప్పించాడు సంపద, నాకేం ఇవ్వకుండా ఇవ్వకుండా కేవలం తిని అక్కడి నుంచి ఇక్కడికే వ్యవస్థ అంతా మార్చాడు. ఎంత కరుణాస్వరూపుడు, తెలియక ఆయన ఏమి ఇవ్వకుండా పంపాడు అనుకున్నాను అనుకుని ఆనందంతో పరవశించిపోయాడు.
వెంటనే ఏం చేశాడో తెలుసా ఆయన? ఖజానా ఎక్కడుందని అడగల, పూజామందిరం ఎక్కడన్నాడు, అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని బంగారంతో తయారు చేయించి అక్కడ పెట్టుకుని ప్రతిష్ట చేసి నిత్యం కృష్ణుడిని పూజించేవాట. ఇంత సంపద వస్తే ఆయన ఏమనుకున్నాడో తెలుసా? ఇన్నాళ్ళు నేను ఎలా బతికాను, ఇవాళ కొత్తగా సంపద వచ్చిందని ఈ సంపదలలో పడి ఈ భోగాలలో పడి నా పరమాత్మను వచ్చిపోతానా? ఈ సంపదని నా పరమాత్మ సేవకి వాడతాను, కుటుంబం పోషణకి ఎంత కావాలో అంతే వాడతాను అనుకుని హాయిగా కుటుంబాన్ని పోషిస్తూ తాను మాత్రం నిరంతరం శ్రీకృష్ణ సేవ చేస్తూ ఎంతో మందికి ఉచితంగా అన్నదానం చేసి చదువు చెప్పి నేర్చుకున్న చదువుందిగా విద్య ఇతరులకి దానం చేసి యావజ్జీవితం కృష్ణ భక్తితో కృష్ణ భజనతో బ్రతికి ప్రతిరోజు అటుకులు మాత్రం తాను ప్రతిష్ఠించిన కృష్ణ పరమాత్మ విగ్రహానికి నివేదన చేసి తాను ఆ గుప్పిడు అటుకులు తింటూ బతికాడు. శాశ్వతమైన వైకుంఠాన్ని కూడా కుటుంబ సమేతంగా పొందాడు ఆయన. ఈ కథకు ఒక ఫలితం చెప్పారు. మురసంహరుడు ఒక గుప్పెడు అటుకులు తిని ఎంతో ప్రీతితో కుచేలుని అనుగ్రహించిన ఈ కథని ఉదయం లేవగానే ఎవరైనా ఒక్కసారి తలుచుకుంటే అటువంటి వాళ్ళకి కటిక దారిద్ర్యం తొలగిపోతుంది. జీవితంలో ఏ విధమైన దారిద్ర్యం, వేళకి వస్తువు లేదనే బెంగ లేకుండా ఆ వస్తువులు వస్తాయి, దారిద్ర్యం తొలగుతుంది, అడవిలో పారేసిన ఇంత అన్నం దొరుకుతున్నట్టు వాడికి. అంత గొప్ప కథ ఇది. క్రమంగా కాలం గడిచింది. ఒకసారి ప్రపంచ ప్రళయ కాలంలో వచ్చేంత గొప్ప సూర్యగ్రహణం వచ్చిందిట కృష్ణుడున్న కాలంలో. అథైకదా ద్వారవత్యాం వసతో రామకృష్ణయో సూర్యోపరాగ సుమహాన్ ఆసీత్ కల్పక్షయే యథ. కల్పం అంతమయ్యే ముందు, అంటే మొత్తం ప్రళయకాలం వచ్చే ముందు సూర్యగ్రహణం వస్తుంది. ఆ గ్రహణం వచ్చిందంటే ఇక లోకాలన్నీ నాశనం అవుతాయి. అటువంటి ఒకనొక గ్రహణం కృష్ణుడి కాలంలో వచ్చింది. ద్వారకానగరంలో తెల్లవారితే గ్రహణం వస్తుంది, ఈ గ్రహణం నాడు కొన్ని పనులు చేయకపోతే లోకాలన్నీ ప్రళయంలో నాశనం అయిపోతాయి, అకాల ప్రళయం లోకానికి రాకూడదనుకున్నాడు కృష్ణుడు. వెంటనే ఏం చేశాడు, అందరూ బళ్ళు కట్టండి, రేపు సూర్యాస్తమయ సమయానికి సూర్యగ్రహణం కనుక ఆ సమయానికి మనందరం కురుక్షేత్రానికి పోదాం అన్నాడు. అనగానే మొత్తం బలరాముడు, వసుదేవుడు, దేవకి, రోహిణి, కృష్ణుడి భార్యలు, పిల్లలు, మనవలు మొత్తం అందరూ కూడా, ఏదో నగరంలో కొద్ది మందిని రక్షణ కట్టేపెట్టి అందరూ కూడా రథాలు గుర్రాలు ఎక్కి మహావేగంగా ఆ పూటగా ఆ పోటే తెల్లారితే గ్రహణం అనగా కురుక్షేత్రానికి చేరిపోయారు. శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్రానికి వస్తున్నాడన్న వార్త తెలిసింది. ప్రపంచ ప్రళయాన్ని తొలగించడం కోసం కృష్ణుడు గ్రహణం వల్ల లోకానికి బాధ లేకుండా చేయడానికి, స్నానం చేయడానికి కురుక్షేత్రం వచ్చాడని తెలుసుకుని వెంటనే కౌండిన్య అత్రి మరీచి దక్ష కపిరాగస్త్యాదాక్షపాదాంగిరస్యాండిల్యకృతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసోపక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునుల్ చనిరి ప్రేమల్మీర తత్సేవకున్. ఈ కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, నారదుడు, వశిష్ఠుడు, అత్రి, కుత్సుడు, ఇలాంటి మహానుభావులైన ఋషులంతా కూడా కారణజన్ముడైన కృష్ణుడు అక్కడికి వెళ్ళాడు, మనం కూడా ఆయన వెంట వందాం, స్నానం చేద్దాం, గ్రహణ స్నానం అని అందరూ వచ్చారు. ఇదే సమయానికి కృష్ణుడు వస్తున్న విషయం తెలుసుకున్న భీష్ముడు, ద్రోణుడు మొదలైన వాళ్ళు కూడా బయలుదేరారు. ఇంకా కొద్ది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుందన్నమాట. ఆ ముందన్నమాటిదంతా ఇంకా ఇది కాకుండా అప్పటికే విరాటరాజు గారి యొక్క కొలువులో అజ్ఞాతవాసం నుంచి బయటపడిన పాండవాదులు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి ఎలా తెలుస్తాయో యోగం, కృష్ణుడి యొక్క అనుగ్రహం, యశోదాదేవి, నందుడు, గోపికలు, వాళ్ళు కూడా వచ్చారు బృందావనం నుంచి. అంటే ఇప్పుడు చూడండి కురుక్షేత్రం ఎలా ఉందో. ఇప్పుడు ఏను మడువులుగా వించే ఎచటనేని మున్ను పరశురాముండు మహిమమై. పూర్వం పరశురాముడు 3 ఏళ్ళు 21 పర్యాయములు గండ్రగొడ్డలతో క్షత్రియ సంహారం చేశాడు. పట్ట 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 నరుక్కుంటూ పోయాడు. ఈ రాజులందరినీ చంపి ఆ రక్తం పట్టుకొచ్చి పెద్ద పెద్ద 5 చెరువులు చేశాడు. 1000 ఎకరాలతో ఒక్కొక్క చెరువు తవ్వేయడం, అందులో ఈ రక్తం పోశాట. ఆ తర్వాత ఈ రక్తంతో ఆ మడుగులు నింపాడు. అందుకని వాటికి శమంత పంచకము అంటే కోపమును శమింపచేయడానికి రక్తముతో నింపబడిన మడుగులు. అప్పుడు ఆ తర్వాత ఆయనకి మళ్ళీ పశ్చాత్తాపం కలిగింది. ఎవరో దత్తాత్రేయుడి యొక్క శిష్యుడైన కార్తవీర్యార్జునుడు లాంటి వాడు నాకు అపకారం చేశాడు కదా అని మొత్తం రాజులందరి మీద కక్ష కట్టాను పొరపాటు అనుకుని వెంటనే శివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు శివుడు తన గంగా
జటాజోటం నుంచి గంగను అందులో విడిచిపెట్టాడు. ఆ గంగాజలంతో ఆ ఐదు మడుగులు నిండాయి. ఎంత పెద్ద పెద్ద చెరువులండవి. ఈసారి కురుక్షేత్రం వెళ్ళండి. కురుక్షేత్రం హర్యానాలో ఉంది. ఢిల్లీ నుంచి ఇంచుమించుగా 4 గంటల ప్రయాణం చేస్తే మనం కురుక్షేత్రం వెళ్ళొచ్చు. ఆ మడుగుల్లో స్నానం చేయించాను 5-6 సార్లు తీసుకెళ్ళాను జనాన్ని. ఈసారి ఎప్పుడైనా గ్రహణం వచ్చినప్పుడు అందరం పెడదాం. అండమే గాని మీ దారి మీది నా దారి నాది, ఇలా కబుర్లు చెబుతూనే ఉంటాను. నాకు ఇది అలవాటు, మీకు అదలవాటు. వాడు అలాగే చెబుతాడు అని మీరు అనుకుంటారు. ఫోన్లే రాకపోతారా అని నేనంటాను. నాకు ఖాళీ ఉండదు, మీరు వైకుంఠ పాళి ఆడుకుంటూ ఇంట్లో కూర్చుంటారు. సరే ఇదో పక్కన పెడితే మొత్తం మీద శ్రీకృష్ణ పరమాత్ముడు అంత పవిత్రమైన ఆ విశాలమైన శమంత పంచకం దగ్గర ఇంతమందిని చేర్చాడు. ఇక్కడికి యశోద వచ్చింది, నందుడు వచ్చాడు. కృష్ణుడు స్నానానికి వచ్చాడని తెలియగానే యశోద పరుగు పరుగును వచ్చి కన్నీళ్లు పెట్టుకుని రాబాబు అని తొడ మీద కూర్చోబెట్టుకుందట. అంత పెద్దాడైన కృష్ణుడు తొడ మీద కూర్చోబెట్టుకుంది. ఇక్కడే చాలామందికి అనుమానం, కృష్ణుడు మాదిరివాడు తట్టుకోగలడా? అసలు ఆయన బరువుని ప్రపంచమే తట్టుకోలేదు. కానీ వాళ్ళ అమ్మ కోసం దూది పింజే వెన్నపోస ఎంత బరువు ఉంటుందో అంత బరువు అయ్యాట. కృష్ణుడిని చిన్నప్పుడు 3 ఏళ్ల వయస్సులోపే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే కొండంత బరువు అయ్యాడని చెప్పుకున్నామా? ఆ వెంటనే కింద పెట్టిందా? ఇప్పుడు ఆయన అచ్చం వెన్నపూసలా తయారయ్యాట. నా బాబు నా బాబు, సరిగ్గా అన్నం తింటలేదురా. బృందావనంలో ఉన్నప్పుడు నేను నీకు వెన్న పెట్టేదాన్ని. ద్వారకానగరం వెళ్ళాక అంతా హడావిడి రాజకీయాల్లో పడిపోయావు. ఈ రాజకీయాల్లోకి వెళ్ళాక తిండి తినలేకపోతున్నాడు మా అబ్బాయి, ఎంత తేలిగ్గా ఉన్నాడు అని కన్నీళ్లు పెట్టుకుంది పాపం ఆవిడ. నోట మాట రాక నందుడు ఆయన కూడా కృష్ణుడు చూసి ప్రణయ విహ్వలభావుడు అయిపోయాడు. బలరాముడిని ఒక తొడ మీద, కృష్ణుడిని ఒక తొడ మీద కూర్చోబెట్టుకుని వదలకుండా యశోద కాసేపు అలా కగులుచుంది. అప్పటికి దర్శనం ఇచ్చాడనమాట ఆయన. నాయన ఇన్ని వివాహాలు చేసుకున్నావు, ఒక్క పెళ్లికైనా నన్ను పిలవలేదే, కోడల్ని నేను చూసుకోవడానికి నోచుకోలేదా అంటే ఆయన చిరునవ్వు నవ్వి, తల్లి నాకేం బంధాలున్నాయి, ఏ రోజు సుఖంగా లేను, పేరుకి మధురానగరం వచ్చాను కానీ ఏదో బృందావనంలో బతికిన రోజుల్లో చద్దన్నం తిన్న రోజుల్లో ఉన్న ఆనందం, అక్కడ పొద్దుపోయినట్టుగా ఉన్న ఆనందం నగర జీవితంలో లేదు. మనకు సందేశం అండి ఇది. కృష్ణుడు కూడా ఏం చెప్పాడంటే పల్లెటూరులో వేళకి చద్దన్నం తింటే ఉన్న ఆనందం సిటీస్లో ఏముంటుంది? మహానగరాల్లోకి వెళ్ళాక పొద్దునుంచి సాయంకాలం దాకా హడావిడి, పొల్యూషను, నూనె అనే పేరుతో కల్తీ నూనెతో తయారు చేసినటువంటి పుణుకులు అమ్ముతారు. ఆ పుణుకు తింటే వణుకొచ్చి చచ్చిపోతాం వెనుకొచ్చి. అంతే కలియుగం కల, ఏం తినడానికి లేదు, ఏం తింటే ఏం వస్తుందో తెలియదు. మామిడి పండు తింటే నాలికంతా పట్టేసి ఉపన్యాసం చెప్పలేకపోయాను లాస్ట్ ఇయర్ నేను. కాబట్టి అన్నిట్లో కారాలు, కెమికల్స్, చెత్త, చెదారం, ఈ మధ్యకాలంలో పళ్ళ మీద జల్లుతున్నటువంటి కృత్రిమమైన రసాయన పదార్థాలు విషములట, అవి తిన్నవాళ్ళందరికీ అనారోగ్యం, మచ్చలు వచ్చేస్తున్నాయి, మంట వచ్చేస్తుంది లోపల అనమాట. ఏం చేస్తాం కాలప్రభావం. కాబట్టి కృష్ణుడు ఏమన్నాడు, హాయిగ పల్లెటూళ్ళలో చెద్దన్నం తింటూ ఉంటే సుఖంగా ఉన్నానమ్మా. అయినా నీ పూర్వజన్మ వరం, నీవి పూర్వజన్మలో 8 ఏళ్ల వరకు బాల్యలీలలే చూడాలని కోరావు బ్రహ్మని, ఇంకా వరం నిలబెట్టుకోక తప్పదు. కేవలం ఆవిడేమని కోరింది, శ్రీకృష్ణుడి బాల్యలీలలు చూడాలి అంది. మరి భగవంతుడిచ్చిన వరం తప్పడానికి లేదు. అదే కృష్ణుడి బాల్యలీలలే కాదు, పెళ్లి చూడాలని ఉంటే నీకు ఆ వరం లభించేది. కంగారు పడకంటే నాకు నీ పెళ్లి చూడాలని ఉంది నాయన అంది. కంగారు పడక తల్లి, ఈ శరీరంతో మళ్లీ ఒక అందమైన రూపం ధరిస్తాను, నువ్వు కూడా నందుడికి మోక్షం ఇచ్చేస్తున్నాను, ఆయనకి ఇంక కోరికలు లేవు, నీకు పెళ్లి చూడాలంటే కోరిక ఒకటి ఉండిపోయిందిగా, అందుకే కోరికలు ఉండకూడదు గుర్తుపెట్టుకోండి. నా కొడుకు పెళ్లి చూడాలి, మనవడు పెళ్లి చూడాలనుకుంటే మళ్ళీ జన్మెత్తుతాం. అయితే కొంతలో కొంత అదృష్టం ఏంటంటే కృష్ణుడి పెళ్లి చూడాలనుకుంది ఆవిడ, పనికి మాలిన సామాన్య మానవుడి పెళ్లి కాదు. అందుకనే ఆయన ఏమన్నాడు, వచ్చే జన్మలో నువ్వు వెంకటాద్రి మీద ఒకుళమాలిక అనే పేరుతో ఒక యోగినిగా పుడతావు, అప్పుడు నేను నాంతట నీకు దత్తుడినై వస్తాను, నీ చేతి మీదుగా లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టిన వేదవతిని పద్మావతి అనే పేరుతో వివాహం చేసుకుంటాను, అప్పుడు ఆ కన్యాదానాన్ని చూద్దు గాని, కోడల మీద సరదాగా కొంచెం పెత్తనం చేద్దు గాని, ఆ పెత్తనం చేసిన తర్వాత నువ్వు నాకు శాశ్వతమైనటువంటి కైవల్య స్థానమైన దండగా మారిపోదు గాని, నా మెడలో విగ్రహంలో దండగా మారిపోతే శాశ్వతంగా వైకుంఠంలో ఉంటావు కలియుగాంతం వరకు ఉండి అని. చాలా అద్భుతమైనటువంటి పాట రూపంలో ఆత్రేయ గారు మంచి మాట రాశారన్నమాట. కొంటెవాడ నీ తొంటరి పనులకు గోకులమంతా గోల పెట్టెరా, గోకులమంతా గోల పెట్టెరా, అల్లరి చేయని పిల్లలింటికి అలంకారము కారుగదమ్మ అని సమాధానం కృష్ణుడు చెప్పాడు. పెళ్లి చేసి నీ కాళ్లకు బంధము వేయాలయ్యా వెన్న దొంగ అన్నదట ఆవిడ. పెళ్లి చేస్తే ఇంకా తర్వాత ఒకసారి పెళ్ళైన వాడి జీవితంలో అలరేం చేస్తాడు, అయిపోయినట్టే సంసారంలో పడితే.
అని నేనల్లే సుమ ఆవిడంది. పెళ్లి చేస్తే నీ అల్లరి ఆగిపోతుంది, నీ ముందు కాళ్ళకి బంధం వెయ్యాలయ్యా వెన్నదొంగ అంటే, అత్తరికము చెయ్యాలని నీకు ఆశగా ఉందని అనవమ్మా. నన్ను అదుపులో పెట్టడం కాదు, అత్తగారు అడిపించుకోవాలని, కోడల మీద పెత్తనం చేయాలని ఈ మాయదారు అత్తలందరికీ ఉంటుందండి. ఎంతో ఎంతో మాత్రం కొడుకు పెళ్లి చేయాలి, అత్తగారు అనిపించుకోవాలి, కోడల్ని కాస్త కోడల్లో కోడల్లో కొడుకు పెళ్ళమ్మా ఓయమ్మా పచ్చిపాలలో మేగడేదమ్మా వేడిపాలలో వెన్న ఏదమ్మా అనిపించకపోతే ఈ ఆడవాళ్ళకి అంత ఆనందంగా ఉండదని. మళ్ళీ నన్ను అడగండి, ఇదంతా ఒకడు మాలికంది. ఆవిడ మాట చెబుతున్నాను, మీరు ఆవిడ కనబడితే తిరుపతి వెళ్ళి అడగండి, కొండ మీదకి వెళ్ళి. అప్పుడు ఆయన అత్తరికం చేయాలని నీకు అనిపిస్తోందని నాకు తెలుసు అంటే, అవును ఆయన ఉన్నమాట నువ్వు ఒప్పుకున్నావు, కానీ ఆ కోరిక ఎప్పుడు తీరుస్తావంటే అది రాబోయే జన్మలో తీరుస్తాను అన్నాడు ఆయన. అందుకని ఇదంతా కురుక్షేత్రం దగ్గర చెప్పాడు. వ్రజభాగవతంలో ఈ కథంతా వస్తుంది, స్కాంద పురాణంలో ఈ కథంతా వస్తుంది. అప్పుడు ఆవిడ సంతోషించింది, అమ్మయ్య ఏదో ఒక జన్మలో మొత్తం మీద కృష్ణుణ్ణి పెళ్లి కొడుకుగా చూస్తాను, కోడలు వస్తుంది, అప్పుడు కోడలు కాస్త పెత్తనం చేయొచ్చు, ఈ కొడుకు ఏం పని చేసినా పర్వాలేదు, కోడలనే దెబ్బలాడచ్చు అనుకుంది సరదా కోసం. లేకపోతే ఆవిడేంటి మహాత్రురాలు, యోగిని మాత, పరమ పూజ్యురాలు ఆవిడ. భవబంధములనేవి కృష్ణుడి ఎడల కూడా తాను పొందాలని కోరుకుని కృష్ణుని మళ్ళీ సంసారంలోకి లాగిన ఘనత ఆ పరమభక్తురాలికి దక్కిందనమాట. అన్నిటికీ అతీతంగా ఉండేవాడిని మళ్ళీ సంసారంలోకి లాక్కురాగలిగింది. ఆ తర్వాత అక్కడ చాలాసేపు ఉన్నాక ఆఖరి అందరూ అయ్యారు. పాండవుల గురించి కుంతి దుఃఖించింది, వసుదేవుడు ఓదార్చాడు, నేను కష్టాలు పడ్డాను, జైల్లో లేనా, నీ కొడుకులు కూడా అడుగుకి వెళ్ళారు, వస్తారు, విజయం పొందుతారు అన్నాడు. వీళ్ళందరినీ పక్కన పెట్టండి, గోపికలు ఎదురుగుండా నిలబడి అలా కన్నీళ్లు కారుస్తున్నారట. అప్పుడు కృష్ణుడు వారిని కూర్చోబెట్టి, ఋషుల్ని కూర్చోబెట్టి, ముందు మనందరం స్నానము చేద్దాం, స్నానం చేశాక నేను ఈ పూట మీకు పురాణం చెబుతానన్నాడు. ఇక్కడ ఒక ఘట్టం ప్రతి వ్యక్తికి జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఘట్టం. ఒక పక్కన